తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నటించిన నందమూరి బాలయ్య పరిచయం గురించి తెలుసు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈయన ఎన్నో సినిమాలు నటించి స్టార్ హీరోగా నిలిచారు చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య ఇప్పటికే యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు పైగా ఎంతో సక్సెస్ ని సాధించే క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టారు బాలయ్య వ్యక్తిగతం గురించి ఆయనతో నటించిన నటీనటుడు కుటుంబ సభ్యులు చాలాసార్లు తెలిపారు ఆయనకు కోపం చాలా ఎక్కువ చాలా మందిపై అరుస్తూ ఉంటారని గతంలో కొందరన్నారు అప్పుడప్పుడు తన కోపాన్ని మీడియా ముందు కూడా ప్రదర్శించేవారు బాలయ్య ఇదిలా ఉంటే రెండు వేల నాలుగులో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల నాలుగులో జూన్ నాలుగున ఇండియా ఇంట్లో జరిగిన కాల్పులు బాగా హాట్ టాపిక్ గా మారాయి అసలు ఏం జరిగింది ఎవరు కాల్చారు అని ఎన్నో ప్రశ్నలు వచ్చాయి ఇక ఇప్పటికీ అది ఒక మిస్ట్రీగా మారింది బాలకృష్ణకు జ్యోతిష్యంపై బాగా నమ్మకం ఉండేది ప్రతి ఒక్క విషయంలో జ్యోతిష్యుడు చెప్పిన విధంగానే నడుచుకునేవారు బాలయ్య ఏ సినిమాకైనా ఈయన మాటలు నమ్మేవారు ఇక బాలయ్యకు జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరి నిర్మాత బెల్లంకొండ సురేష్ చాలా సన్నిహితులు అయితే బాలయ్య నటించిన ఒక సినిమా విజయం కాలేదు దీనికి సంబంధించిన లావాదేవీల గురించి అదే కాకుండా జూన్ పదిన ఆయన బర్త్డే వేడుకల గురించి జూన్ నాలుగున సత్యనారాయణ చౌదరి నిర్మాత బెల్లంకొండ సురేష్ బాలయ్య ఇంట్లో చర్చలు చేశారు అదే సమయంలో అక్కడ కొన్ని కాల్పులు జరిగాయి ఏమైందో ఎవరికీ తెలియదు సత్యనారాయణ చౌదరి బెల్లంకొండ సురేష్లపై పెద్ద ఎత్తున కాల్పులు జరగడంతో వాళ్ళని హాస్పిటల్లో కూడా చేర్పించారు ఈ కేసు గురించి పోలీసులు విచారణ చేపట్టారు అందులో కాల్పులు జరిగిన రివాల్వర్ పాలయ్యే సత్యమణి వసుంధర పేరు మీద ఉందని తేలింది కానీ ఆ రివాల్వర్ పేల్చింది ఎవరని ఫింగర్ ప్రింట్స్ కూడా లేకపోయేసరికి చాలా ప్రశ్నలు వచ్చేశాయి అంతేకాదు ఈ కేసులో న్యాయస్థానంలో కూడా విచారించగా అందులో బాధితులు బెల్లంకొండ సత్యనారాయణ చౌదరి ఎవరు కాల్పులు జరిపారో తెలియదని అన్నారు ఆ తర్వాత ఈ విషయం గురించి స్పందించిన బాలకృష్ణ న్యాయపరమైన అంశాల్లో చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పారు ఇక తనపై కేసును దిగువ కోర్టుకి కొట్టివేశాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత తనకు తెలియదని కూడా అన్నారు కొందరు బాలయ్య సహనంలో సరిగ్గా లేదని ఆయన బాగా తాగున్నారని ఆయనే కాల్పులు జరిపారని అనే వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఈ కేసుపై చాలా దర్యాప్తులు జరిగాయి కానీ ఇందులో అసలు విషయాలు ఇంకా బయటపడకపోగా ఇంకా ఎన్నో విషయాలు మిస్ట్రీగానే నిలిచాయి సో అప్పుడున్న ఆవేశం ప్రకారం పక్కనే ఉన్న గన్ తో మరి బెల్లంకొండ సురేష్ పైన ఆయన ఫైర్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది కానీ ఆయన టార్గెట్ మాత్రం ఆయన్ని ఏదో చేయాలని కాదు ఆ క్షణంలో అలా జరిగిపోయిందంతే కానీ ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళిద్దరూ వాటిని ఎప్పుడో కూడా మర్చిపోయి తమ లైఫ్ స్టైల్ ని నార్మల్ గా కొనసాగిస్తున్నారు ప్రాణాలైతే నిలబడ్డుకుంటున్నారు కానీ కెరియర్లు మాత్రం వాళ్ళు సెట్ కాలేకపోతున్నారు